సో ఇప్పటి వరకు అయితే చాలా వరకు లైక్ మన తెలుగు ప్రేక్షకులకైనా తెలుగు ప్రజలకైనా జై జై తాలూరి గారు అంటే ఓకే తానా ప్రెసిడెంట్గా ఆ సేవలు ఇవన్నీ చాలా వరకు తెలుసు. సో ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం ఈ ఐ3 షో బై కార్తిక్ లో జై గారి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా చూడాలి అనుకుంటున్నాం. అంటే అసలు జై గారు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు రొమాంటికా లేకుంటే డైనమికా లేకపోతే అప్పటి నుంచే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఏమని చెప్తారు? లేకుంటే చాలా సిన్సియర్ స్టూడెంట్. నేను ఎప్పుడూ సిన్సియర్ కాదు. అదర్ సైడ్ అదర్ సైడ్ చూడమంటే ఏమైనా చొక్కా ఇప్పేయమంటారేమో నాకు అర్థం కాలేదు, అందుకని ఎనీవే. ఇదే సార్ అదర్ సైడ్, ఈ హ్యూమర్ అదర్ సైడ్. డెఫినెట్గా ఇప్పుడు నేను గొప్ప స్టూడెంట్ని కాదు, అలా అని ఎప్పుడు ఒక టార్గెట్ మిస్ అవ్వాలన్నది, ఎప్పుడు ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని దానికి పనిచేయటం. అన్నిటికన్నా ఏంటంటే గ్రామీణ నేపథ్యం నుంచి రావటం. మా నాన్నగారు పేరు పంచాక్షరయ్య గారు, మా అమ్మ భారతీదేవి. ఓకే. మా నాన్నగారు అక్కడ ఒక ఒక 60 ఏళ్ళ నుంచి ఇప్పటికే, ఆయన ఒక 60 కాదు ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి ఆయన అలుపెరగని రాజకీయ నాయకుడు, సేవా తత్పరతంతో. ఇవాళ కూడా కోవిడ్లో కూడా మన బోర్డన్ సర్వీస్ చేశారు. దట్స్ హిమ్. ఈజ్ 85 86 ఉంటాయి. అది మా నాన్నగారి ఇది. సో అందరికీ కూడా ఏంటంటే మనం ఇలా ఉండాలి ఇలా ఉండాలన్న కొన్ని స్టాండర్డ్స్ ఫస్ట్ నుంచి కూడా పల్లెటూరులో ఉంటాం, వాళ్ళని చూసుకుంటూ పెరగడం వలన మనకు మనమే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకోవటం అయింది. అలాగే మా అన్నయ్య రాజా కానీ డాక్టర్ గారు ఇక్కడ లూజియానాలో ఉంటాడు, అందరం ఏంటంటే ఇక తనకి కొంచెం ఫస్ట్ నుంచి కూడా కెరియర్ ఓరియంటెడ్, నేను డాక్టర్ అవుతాను నువ్వు ఇంజనీర్ అవ్వు అలాగా మాట్లాడుకోవటం. సో మేమందరం ఒక ఆ విధంగా చేయటం వచ్చింది. ఎస్, నేను చిన్నప్పుడు చాలా గొడవల్లో తిరిగేటవాడిని, చదువు అనేది చాలా సెకండరీగా ఉండేది. కాకపోతే ఎప్పుడు కూడా తప్పు అంటే మనం ఎదుటివాడితోటి చెడ్డవాడు అనిపించుకోవాలన్న ఇది లేకుండా పెరగాలి అన్నది ఫస్ట్ నుంచి ఉన్న చిన్న ఇదన్నమాట. అంతకన్నా పెద్ద అంటే కొన్ని గొడవలు అట్లా అంటే ఆ ఖమ్మం జిల్లా రక్తంలో ఉన్న కమ్యూనిస్ట్ భావాలు అప్పట్లో ఉండే సార్, అంటే కమ్యూనిస్ట్ భావజాలాలతో. చెప్పలేము ఎందుకంటే మేము ఎప్పుడు కమ్యూనిస్టులకి నాకు ఇప్పుడు అంత ఇదిగా ఉండేది కాదు. నేను ఎస్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. కాకపోతే మా నాన్నగారు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. కాకపోతే డెఫినెట్గా ఏంటంటే చిన్న వ్యత్యాసమే అనుకుంటా, మేము ఆంధ్ర నుంచి అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర చదువుకోవడానికి వెళ్ళేటాను. ఓకే. అది బూర్గంపాడు అనేది వరంగల్ తర్వాత బూర్గంపాడు ఏరియా బాగా యాస ఉండేది, తెలంగాణ యాస ఉండేది. అక్కడి నుంచి కాకినాడ చదువుకోవడానికి వెళ్తే కాకినాడ ఏమో ఇంకొక అదో అదొక వచ్చామండి టైప్లో. సో నా భాష కానీ దీన్ని కానీ చిన్నప్పుడు కదా 5 ఏళ్ళప్పుడు నేను నర్సరీ నుంచి అక్కడే చదివాను, వెళ్ళినప్పుడు ఈ జనాలు ఏడిపిస్తూ ఉండేటోళ్ళు. దట్ క్రియేటెడ్ ఎ రెబల్ ఇన్ మీ. సో దాంతో వాళ్ళు బుల్లింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం బుల్లింగ్ మనకు తెలియదు, కాకపోతే ఆ వ్యక్తి నుంచి ఏడిపిస్తూ ఉంటే దాంతో కొంచెం పర్సనాలిటీ పెద్దగానే ఉండేది కాబట్టి ఆ కొట్టాలు తిట్టాలు రోజు ఉండే అని వాడు కొట్టుకుంటారు. అలాగా ఒక ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆ గొడవల్లో అలాగే అయింది. కాకపోతే నాకు ఇప్పుడు ఆలోచిస్తే ఏంటంటే అది పిల్లల్లో తెలియని తనం అనమాట. వాళ్ళు ఏదో తెలియక మన భాష కొత్తగా ఉండి ఎక్కిరిచ్చేవాళ్ళు. సో సంవత్సరానికి 2 నెలలు మళ్ళీ మళ్ళీ భద్రాచలం వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళగానే మళ్ళీ మన పాత భాష మనకు వచ్చేసేది. అక్కడ సంవత్సరం అంతా చదివినట్టు మళ్ళీ వచ్చాక 2 నెలలు అలాగే ఉండేది అనమాట. ఇలాగా ఓవరాల్గా కానీ ఐ హ్యావ్ నాకు మొత్తం ఫ్రెండ్స్ అందరు కాకినాడలోనే ఉండటం జరిగింది, చదువుకోవటం అంతా అక్కడ జరిగింది. కాబట్టి ఖమ్మం ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం ఖమ్మం అంటే భద్రాచలం అనుకోండి. కాకపోతే అలాగ కాకపోతే చదువులో మాత్రం అంత యావరేజ్ స్టూడెంట్ని, అలానే ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు, అలా నడిపిస్తాం. సో ఇప్పుడు మీరు ఆ చిన్నతనంలో లైక్ ఇటు బూర్కంపాడు ఖమ్మం ఇది
అండ్ ఆల్సో అటు కాకినాడ కాబట్టి ఇప్పుడు మీరు రెండు రాష్ట్రాలని బ్యాలెన్స్ చేయొచ్చు, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని అయితే. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెలుగు వాళ్ళం అండి అంతే కదా. అదే సార్ మరి అఫ్కోర్స్ మరి తానా కాబట్టి తానా అంటే తెలుగు. యా ఎస్ సార్ అంటే మీకు రెండు అంటే అన్ని సంస్కృతులు తేడా కూడా కనపడదు, ఎందుకంటే నేను పుట్టిందో చోట పెరిగిందో చోట మా అమ్మ వాళ్ళది గుడివాడ, మా నాన్నగారు వాళ్ళది భద్రాచలం దగ్గర. సో నాకు ఆంధ్ర తెలంగాణ అన్న భేదం లేదు, అది ఏదో ఇప్పుడు ఫిజికల్గా పరిపాలనా సౌలభ్యం కోసం వీళ్ళు ఏర్పరచుకున్న బౌండరీలో తప్పించి మా ఉద్దేశం ఏంటంటే ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు, అంతే అందరం తెలుగు వాళ్ళం అంతా. ఇది దాన్ని ఏంటంటే ఆ పరిపాలన సౌలభ్యం కోసం చేసిన దాన్ని కొంతమంది ఏంటంటే రాజకీయ లభ్యత కోసం ఎవరిని వాళ్ళు పుష్ చేసుకుంటూ వచ్చారు తప్పించి దాంట్లో అసలు మనం వేరే తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర అని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఆల్ ద సేమ్ సార్, ఎక్కడున్నా కానీ తెలుగు వారందరం ఒకటే. అందుకనే కదా మా శ్లోగన్ తానాలో ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు, నో బౌండ్. సో జై గారిది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బ్లైండ్ మ్యారేజ్ అదేం సార్ బాల్య వివాహ పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి నేను మా ఆవిడని చూడలేదు. అయ్యో అదేంటి, నేను ఇక్కడ ఉన్నాను అప్పుడు అంతే. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏదో లవ్ అన్నా చేయాలి లేదా డేటింగ్ అన్నా చేసి పెళ్లి చేసుకోవాలి. మన ఇండియాలో ఏంటి, వెళ్ళి ఒక 5 నిమిషాలు చూపించేసి నచ్చిందా అంటారు, ఓకే అని కట్టు. నేను అందుకనే చెప్పాను అది కూడా అనవసరం, ఎందుకు మీరు చూడండి మీకు నచ్చితే ఎవరినో ఒకరిని 5 నిమిషాలు అర్థమయ్యేది అని లేదు తెలిసిన ఫ్యామిలీ. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ అంటే చూడటం తర్వాత మా ఎంగేజ్మెంట్ అయిపోయాక ఒకసారి కలిసాను పెళ్లికి ముందరంతే. సో ఎంజాయ్ మ్యారేజ్ అని. సో అయితే ఈసారి మీ ఇంట్లో వాళ్ళని కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి, అయితే వాళ్ళ ఒపీనియన్ ఏంటి. ఓకే సార్, అయితే మరి కాలేజ్ డేస్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది సార్ మీకు, అమ్మాయిల నుంచి అయినా మరి ఇక్కడికి యుఎస్కి వచ్చిన తర్వాత అయినా? అమ్మాయిల నుంచి అంటే అప్పుడు ఇంజనీరింగ్ లో అమ్మాయిలే ఉండేవాళ్ళు కాదు. అయ్యో అంటే ఆ రోజుల్లో అమ్మాయిలు తక్కువ సార్, మా కాలేజ్ మొత్తం మీద ఇద్దరే ఉండేవాళ్ళు. సో అందుకని అవకాశం లేదు కానీ కుర్రోళ్ళందరితో బాగానే తిరిగి సరదానే ఉండేది. సో మీరు బాగా చిన్నప్పటి నుంచి బాగా అభిమానించిన హీరో ఎవరు సార్, మీ ఫేవరెట్ హీరో? ఇద్దరండి, అన్నగారు చిరంజీవి గారిని కూడా నేను బాగా ఇష్టపడేవాడిని ఫస్ట్ నుంచి. సో ఫస్ట్ ఏమో నందమూరి ఎన్టీఆర్ గారు, తర్వాత చిరంజీవి గారిని ఆయన డ్యాన్స్లు ఆయన సినిమాలు బాగా చేసేటం జరిగేది. ఒక దశలో వెంకటేష్ సినిమాలు అన్న కూడా బాగా ఇష్టపడేవాడి. బాగా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు సార్, అంటే డ్రీమ్ గర్ల్ లాగా అప్పట్లో డ్రీమ్ గర్ల్ లాగా కూడా అప్పట్లో హీరోయిన్స్ అంటే టీనేజ్ లో అట్లా ఉన్నప్పుడు కొంతమంది హీరోయిన్స్ డ్రీమ్ గర్ల్ లాగా కూడా ఉంటారు కదా, సో అట్లా ఎవరు మీకు బాగా ఇష్టమైన హీరోయిన్? అదా అలా నగ్మ బాగా నచ్చేదండి. ఓ నైస్, ఓకే ఓకే. సో సరే ఇప్పుడు సార్, ఇప్పుడు కరెంట్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్స్ ఎవరు? ఇప్పుడు ఏమైనా ఏమి లేదు, ఏ సినిమాలు ఆ సినిమాలు. ఇప్పుడు ఇంట్లో ఒక హీరోయినే ఉంది, ఆ హీరోయిన్. గుడ్ గుడ్ ఓకే. ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు జయ గారికి సరదాగా ఏదైనా హమ్ చేయాలనిపిస్తే అంటే బాత్రూమ్ సింగర్ సింగర్గా అనుకోవచ్చు, లేదంటే సరదాగా కారులో ఒక్కళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడైనా ఏదైనా పనిలో ఉన్నప్పుడైనా సరదాగా ఇష్టంగా హమ్ చేసుకునే పాట ఏదైనా ఉందా, బాగా ఇష్టమైన పాట అంటే అలా ఎప్పుడు వచ్చే పాట? అంటే అప్పుడప్పుడు ఏవో ఉంటా ఉంటాయి కానీ అలాగా పెద్దగానే లేదు, ఏదో
ప్రేమలేఖ రాసా నీ కంది ఉంటది పూల పక్క, అది ఆ పాట చాలా కాలం పాడేవాడిని. తర్వాత ఒక కన్నడ పాట ఉండేది, అలాగా ఒకటి రెండు అలాగా కాలాలు మారుతున్నా ఒకటి రెండు పాటలు కానీ ఇప్పుడు తగ్గిపోయిందండి. ఇప్పుడంతా బుర్రలో అంతా ఏ ఆలోచనలు తిరగటమే తప్పించి, ఖాళీ దొరికితే ఏదో ఒకటి ఆలోచించడమే తప్పించి ఇవన్నీ కొంచెం తగ్గినాయి అనుకుంటా. రాజప్రసాద్ గారి పాట ప్రేమలే కరాస నీకు అంది ఉంటది పూల పక్క వేసి అది వేచి ఉంటది, అదే ఆ సాంగ్ బాగా. నాన్నగారు ఇంట్రా పొద్దున్న ఇలా ఇలా ఇబ్బంది పెడుతున్నా ఇంట్రా పాటలు మొదలు పెట్టని. అయ్యో అంటే మీకు బాగా ఫేవరెట్ కార్ సార్, చిన్నప్పటి నుంచి అయినా ఈ కార్ అనుకోవడం అయినా అండ్ ఇప్పుడు కూడా మీకు ఫేవరెట్ కార్ అనేది ఏదైనా ఉందా? ఒకటి అలా ఏం లేదండి, నిజంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఏ బిగ్ కార్స్ ఫ్యాన్. ఏదో ఒకటి మనకు కంఫర్టబుల్గా నడవటానికి, ఇప్పుడు మనకున్న లేకపోయినా సమాజం అంతా మన మన స్టేటస్ని కార్లతోటి ఇళ్లతోటి మనకున్న వీటితోటి కొలుస్తున్నాయి కాబట్టి ఏదో ఒక కారు కొనుక్కోవటం, కానీ ఐఎమ్ నాట్ పర్సనల్లీ ఇంటూ కార్స్, బట్ ఐ డ్రైవ్ కంఫర్ట్ ఉండాలంటే ఐ లైక్ ఎస్యూవీస్. ఓకే అంతే తప్పించి నేను నా పర్సనల్గా అయితే ప్రిఫరెన్స్ పెద్దగా ఏం లేదు. నేను చెప్పాను కదా మీకు బయట కనపడటానికి ఏదో గొప్ప కారు వేసుకొని తిరుగుతున్నా అన్న ఆ ఫీలింగ్ కోసమే తప్పించి నాకు ఏదైనా చక్కగా కంఫర్టబుల్గా వెళ్తా ఉంటే సరిపోద్ది. సో మీరు మీరు లైక్ మీ హాబీస్ అయినా లేకుంటే టైం పాస్ మీరు ఏం చేస్తారు ఖాళీ టైంలో, లైక్ టైం దొరికి కుదిరితే ఆర్ మీ హాబీ అయినా ఒకటి ఉంటుంది కదా, సో అదేంటి? ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి బాగా సినిమాలు చూస్తున్నాను. ఓకే ఓకే ఇంత ముందర క్రికెట్ ఇస్ మై బిగ్గెస్ట్ ఇదండి. క్రికెట్ మీ ఫేవరెట్ స్పోర్ట్ సార్? క్రికెట్ ఏనా? క్రికెట్ చూసేవాడిని. తర్వాత మిగతా అన్ని మామూలు, ఇప్పుడంతా తానా పనులే కొంచెం ఎక్కువ. లాస్ట్ 5-7 ఇయర్స్ నుంచి కొంచెం తానాలో యాక్టివ్గా ఉంటాం. ఏదో ఒక యాక్టివిటీ మనకి టైం దొరికితే మనకి అంతే కదా, ఆ టైం దొరికితే రోజు 2 గంటలు అదో ఇదో సరిపోయే ఉంటా ఉంటుంది, 2-3 గంటలు. సో అంతే తప్పించి ప్రస్తుతం అయితే సినిమాలు ఇది ఏదన్నా. ఈ మధ్యకాలం చూసిన మంచి సినిమా అంటే మీకు మంచిగా అనిపించిన సినిమా ఏంటి సార్ ఈ మధ్యకాలంలో? ఓ బేబీ బాగుందండి. ఓకే ఓకే సో అది ఓకే అవును సార్, మంచి మూవీ. సమంత సమంత మూవీ నాకు బాగా నచ్చిన మూవీ ఏమో ఆ నలుగురు. ఆ నలుగురు మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఓకే సార్. సో అంటే మీ జయ్ గారికి వంట చేయడం వచ్చా? బాగా గరిట తిప్పడంలో సిద్ధహస్తులా కాదా? చాలా బాగా వచ్చండి. ఓ నైస్ సార్. మీ ఫేవరెట్ డిష్ సార్ అంటే మీరు ఇష్టంగా తినేది ఎవరు చేసినా కానీ లేదు అండ్ మీరు బాగా ఓకే ఇది ఈ వంట అయితే నేను ఎక్స్పర్ట్ని అని అనుకునేది ఏదైనా? నాకు ఎవరైనా భోజనం పెడితే వాళ్ళు చాలా ఆనందపడతారు. అవునా, మంచి భోజన ప్రియుల, మంచి భోజనం చక్కగా అన్నీ కలుపుకొని భోజనం చేస్తాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పుడు ఒకళ్ళిద్దరు అదే చాలా ఆనందపడతారు అన్నమాట, నువ్వు ఏది పెట్టినా చక్కగా తింటాను. సో నాకు ఫేవరెట్ అని కాదు, నేను డిష్లు అన్ని బాగానే తింటాను. స్వీట్స్ బాగా ఇష్టం. ఓకే కాబట్టి మీరు ఏదైనా వంట మీరు ఏదైనా చేస్తే ఏది మీకు ఫేవరెట్ అంటే చాలా మంది మిమ్మల్ని లైక్ అప్రిషియేట్ చేసేదైనా లైక్ మీ ఇంట్లో వాళ్ళైనా ఎప్పుడైనా మిమ్మల్ని సరదాగా ఇది చేయొచ్చు కదా ఈ రోజు మీరు అని రిక్వెస్ట్ చేసి మీతో వండించుకునేది ఏదైనా అలా ఉంటాయి కదా అటువంటిది? డెఫినెట్గా నేను ఏదైనా వంటలు కూరలు బాగా చేయగలనండి. ఈ మధ్యలో టచ్ పోయింది, మీకు సరదాగా ఒక జోక్ చెప్పనా? మా ఫ్రెండ్ ఉండేవాడు శ్రీనివాస్ అని, ఇంజనీరింగ్ మేట్, తర్వాత నాతో పాటు కూడా వచ్చి వాడంతా నా వంటలు చూసి మేమిద్దరం జమైకాలో కూడా కలిసి ఉన్నాం 2 ఇయర్స్. ఓకే రాయచూరు అంటే మా ఇంజనీరింగ్ అప్పుడు కూడా కలిసాం. వాడు చివరికి అన్నా నువ్వు ఎంత బాగా వండకన్నా రేపు పొద్దున మీ అత్తగారు వచ్చి కూడా మా అల్లుడు బాగా వండుతున్నాడని వచ్చి తింటానికి వస్తారు జాగ్రత్త అని. అంటే
ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ ఇప్పుడున్న యూత్ కి సందేశం మీరిది, ఇప్పుడున్న యూత్ కి సందేశం ఇది. అంటే వంటలు అనేది నాకు ఇంత ముందు మంచి స్ట్రెస్ రిలీవింగ్ గా కూడా అనిపించేది, కాకపోతే ఈ మధ్య కాలంలో చేయట్లేదు. కానీ ఐఎమ్ ఎ గుడ్ కుక్, ఐ కెన్ క్లైమ్ మై సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ కుక్. స్వీట్స్ చక్కగా చేయగలను, కాకపోతే ఈ మధ్యలో చేయట్లేదు. అన్ని చేస్తావా సార్? ఇండియన్, నార్త్ ఇండియన్ అండ్ ఇక్కడ మన ఇటాలియన్ అండ్ ఎవ్రీథింగ్ సార్. ఓన్లీ మన సౌత్ ఇండియన్. ఐ డోంట్ నో, ఈ కోవిడ్ టైంలో చాలా మంది ఇంట్లో ఉండి రకరకాల వంటలు నేర్చుకుంటున్నారు సార్. సో ఫర్ లైక్ పర్సనల్ గా నా దగ్గరకు వస్తే నేను మంచిగా పిజ్జా చేయడం అయితే నేర్చుకున్నా ఈ కోవిడ్ టైంలో. సో అలా మీరు ఏదైనా నేర్చుకున్నారు సార్? ఈ కోవిడ్ ఏమి నేర్చుకోలేదు. ఒక రోజు ఏదో ఇంటర్నెట్ లో చూసి బాదుషాలు ఒకటి చేసాం. ఎలా వచ్చింది సార్? ఎలా వచ్చింది? బాగానే వచ్చింది. ఒకటి బాదం హల్వా ఒకటి చేసాం, అది బాగానే వచ్చింది. సో నాట్ బ్యాడ్. ఇలాంటివి తప్పించి అవి ఏమేమండి, ఒకసారి ఉత్తి చేసేసి నేర్చుకుని ఎంత యూట్యూబ్ ఇప్పుడు అంతా కూడా ఈజీ అయిపోయింది కదా, ఏది చూసినా కూడా యూట్యూబ్ ఓపెన్ చేయటం, లెక్క పద్ధతి ప్రకారం చేయటం, కాబట్టి ఇట్స్ గుడ్ థింగ్. మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ సార్? ఫ్యామిలీతో సరదాగా ఫేవరెట్ హాలిడే స్పాట్ ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి గడపాలనుకునేది? కోకోనస్ మౌంటైన్స్ కి వెళ్తా ఉంటానండి, దట్స్ మై ఫేవరెట్ స్పాట్. కోకోనస్ కి వెళ్ళి పెన్సిల్వేనియాలో ఉందండి, విల్ స్టే దేర్ ఫర్ వీకెండ్స్ వన్స్ ఇన్ ఏ వైల్. సో మీ మీ ఫ్యామిలీ సార్ అంటే మీ పిల్లల గురించి? నాకు బాబు పాప అండి, నా భార్య పేరు నీల్మ, అబ్బాయి ఇప్పుడు ఫోర్డమ్లో, ఫోర్డమ్ యూనివర్సిటీ బ్రాంక్స్లో ఉంది, దాంట్లో సెకండ్ ఇయర్కి వెళ్తున్నాడు, బ్యాచ్ అండర్ గ్రాడ్యుయేషన్. అదే మా అమ్మాయి 1 ఇయర్ చిన్నది, షీఈస్ 17, మా అబ్బాయి 18. అది ఇప్పుడే హై స్కూల్ అయిపోయి మొన్నే గ్రాడ్యుయేట్ అయింది, ఇప్పుడు మళ్ళీ అదే ఫోర్డమ్ యూనివర్సిటీకి వెళ్తుంది, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంది, నెక్స్ట్ వీక్ నుంచి కాలేజ్ స్టార్ట్ చేస్తుంది. సో అది. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ మీ పిల్లల్నైనా లేకుంటే మీ ఇంట్లో వాళ్ళనైనా అడగాలి సార్, మేడంనైనా అడగాలి, కానీ బట్ మిమ్మల్ని అడుగుతున్నాను యాజ్ ఏ ఫాదర్గా, అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ చేసుకుంటారు సార్? మీరు నా పిల్లల్ని అడిగితే మాత్రం నాకు 0 మార్కులు వేస్తారు వాళ్ళు, అంటే వాళ్ళు నాన్నకేమీ తెలియదు అన్ని, ఎందుకంటే ఎక్కువ వాళ్ళమ్మ, నేనేమో మోర్ షీఈస్ వెరీ ఫోకస్డ్, వెరీ డెడికేటెడ్ మా. కాబట్టి వాళ్ళు రోజు పొద్దున్న సాయంకాలం దాకా మాట్లాడుతూ ఉంటారు, మనం ఏదో మధ్యలోకి వెళ్ళి సలహా ఇస్తే నీకు మీకు నీకు తెలియదు నాన్న అంటారు వాళ్ళు తెలుగు. మనం వాళ్ళకి మంచి విలువలు ఇంపార్ట్ చేయడానికి, మంచి ఇది చేయడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, బట్ దేర్ గుడ్ కిడ్స్. నా ఉద్దేశంలో నేనంటే నేను కూడా నిజంగా వాళ్ళకి నేను 5-6 కన్నా ఎక్కువ చేయలేదేమో అనిపిస్తుంది, మిగతా అంతా ఐ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు ద మదర్. సరే, 5-6 అంటే అవుట్ ఆఫ్ 10 ఓకే, ఒక 50% అయినా రీచ్ చేయాలి అయితే. యా నైస్ సార్, గుడ్. సో అదర్ 50% నీలిమా గారు. ఓకే ఓకే, మీలో 50% ని అండ్ తనలో ఉన్న 100% ని కల్పించి సార్, గుడ్ సార్ అయితే. అండ్ అయితే నీలిమా గారికి ఈ విషయంలో అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మీరు పిల్లల్ని చూసుకునే విషయంలో. సార్ యాజ్ ఎ హస్బెండ్ గా సార్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్? అది తన్నే అడగాలి నాకు, నేను దానికి అప్రోప్రియేట్ పర్సన్ కాదు, ఎందుకంటే 0 అనొచ్చు 10 అనొచ్చు, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఐల్ రిజర్వ్ దట్ క్వశ్చన్ ఫర్ హర్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం నీలిమా గారిని నేను డెఫినెట్ గా ఇది అడగాలి. సో యాజ్ ఎ తానా ప్రెసిడెంట్ గా ఎన్ని మార్క్స్ చేసుకుంటారు అవుట్ ఆఫ్ 10?
అది కూడా నేను లీవ్ ఇట్ టు ద మా లీడర్షిప్కి రెస్ట్ ఆఫ్ ది పీపుల్ కానీ ఐ గాట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ బికాస్ సో మెనీ పీపుల్ కేమ్ బ్యాక్ అండ్ సెడ్ తానా ఈజ్ డూయింగ్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. బట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది యాజ్ ఐ సెడ్, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండి హానెస్ట్గా. ఇది దీని రేటింగ్ అక్కర్లేదు, ర్యాంకింగ్ అక్కర్లేదు, కానీ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ దట్ యూనో టు డూ ద బెస్ట్ థింగ్. సో డెఫినెట్గా తానాకి యూనో వెరీ గుడ్ అనే అంటే బాగా చేస్తున్నాం మాకున్న దాంట్లో. అది రేటింగ్ నిజంగా చెప్తున్నాను కదా, ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. ఆ బిజినెస్లు అన్ని పక్కన పెట్టి నేను డెడికేటెడ్గా ఎంత టైం మీరుంటా నేను తానాకి పెడుతున్నాను. అంటే మీకైతే ఈ పాయింట్స్ అన్నది మీ టీమ్కి వదిలేద్దాము, మీకైతే సాటిస్ఫాక్షన్ ఉంది, ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అన్నారు. ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్.